ఆసియ దేశాల ఆర్థిక వ్యవస్థల రేటింగ్ లో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కీలక మార్పులు చేస్తుంది భారత్ రేటింగ్ ను మరింత మెరుగుపర్చి ఓ రేటింగ్ గా పేర్కొంది దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణల అజెండా మూలధన వ్యయాలు లాభాల విషయంలో సానుకూల దృక్పథంతో పయనిస్తోందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది అదనీ గ్రూప్ లోని అంబుజా సిమెంట్స్ సంస్థ గుజరాత్ లోని సంఘీ సిమెంట్ తో మెజారిటీ వాటాను 6000 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువకు కొనుగోలు చేయనుంది సంఘీ సిమెంట్ ప్రమోటర్ల వాటాను కొనుగోలు చేసేందుకు 4500 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు ఆ సంస్థకు చెందిన 1500 కోట్ల రుణభారాన్ని స్వీకరిస్తుందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ గుడ్ న్యూస్ చెప్పింది అయితే తొలి వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది స్పెషల్ వార్షికోత్సవ సేల్స్ ద్వారా విమాన టికెట్లపై 15% మేర డిస్కౌంట్ అందిస్తోంది ఈ డిస్కౌంట్ ఆఫర్ 16 డొమెస్టిక్ రూట్లకు వర్తిస్తుందని ఆకాశ ఎయిర్ తెలిపింది టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ మరో విడత లేఆఫ్స్ చేస్తోంది ఏడాది ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10% మందిపై వేటు వేయనున్నట్లుగా కంపెనీ వెల్లడించింది ఇక అప్పటిలో 7000 మంది ఉద్యోగులను సాగనంపిన సేల్స్ ఫోర్స్ మరోసారి లేఆఫ్స్ చేపట్టింది ఈసారి సేల్స్ కస్టమర్ కేర్ టీమ్ సభ్యుల ఉద్యోగాలు ప్రభావితం కానున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి ఇక దేశీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ హవా కొనసాగుతుంది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో తన ర్యాంకును మెరుగుపరుచుకుంది 2022లో 104 స్థానంలో ఉన్న ఆర్ఐఎల్ ర్యాంక్ ఈసారికి గాను 16 స్థానాలు ఎగబాకి 88కి చేరుకుంది 2021లో 155 స్థానంలో ఉన్న రిలయన్స్ ర్యాంక్ గత 2 ఏళ్లలో 67 స్థానాలను మెరుగుపరుచుకుంది दक्षिण कोरिया को चेंदिन इलेक्ट्रॉनिक संस्था सैमसंग ताजागा लग्जरी टीवी भारत मार्केट लो लॉन्च चेसिंदी एकंगा 110 अंगुलाल 4K डिस्प्ले तो ई सरिकोत्त टीवी तीसुकोच्चिंदी M1 AI प्रोसेसर तो दीनी तयार चेसिनट्लुगा कंपनी तेलिपिंदी सप्लायर ग्लास तो ई स्क्रीन नु तयार चेसिनट्लुगा तेलिपिंदी कंपनी